మమతా బెనర్జీ ఆమెని ఈ దేశ ప్రధానమంత్రిగా చేయడానికి లేదంటే ఆమె మద్దతుతో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ప్రస్తుతం మన ఆంధ్ర నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు సరే ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టారు ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మమతా బెనర్జీ విషయంలో ఒక్కసారి తనకి తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది కానీ లేదా పార్టీ పరంగా ఆలోచించాల్సింది కానీ రాష్ట్ర ప్రయోజనాల రీతి ఆలోచించాల్సింది కానీ ఒక్కటే చంద్రబాబుని ఆమె వాడుకుంటుంది కానీ ఆమె చంద్రబాబుకు ఉపయోగపడట్ల కాంగ్రెస్ బాబుని వాడుకుంటుంది కానీ బాబు కాంగ్రెస్ వల్ల సరే రాజకీయంగా ప్రయోజనం ఒకటి ఆశించవచ్చు కానీ మమత వల్ల ఆ ప్రయోజనం కూడా లేదు అహంకారం అహంభావం పొగరు తలతెక్క తను చేసేటువంటి అకృత్యాలకి మద్దతుగా మనల్ని వాడుకుంటుంది అనేది గుర్తించాలి బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాల లాంటి వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది భారతదేశంలో ఇతర దేశాల నుండి తరిమి వేయబడినటువంటి హిందువులకు మాత్రం ఆవిడ షెల్టర్ ఇయ్యదు వాళ్ళని ఒప్పుకోదు చట్టంలో దాన్ని యాక్సెప్ట్ చేయదు అట్లాగే అక్కడ కాళికా పూజ దగ్గర నుంచి దసరా ఉత్సవాల దగ్గర నుంచి వినాయక చవితి టెంట్లన్నీ నిషేధిస్తుంది ఇంకో పక్కన మిగతా మతాలకు సంబంధించినంతవరకు మద్దతు ఇస్తుంది అదే అంటే అదే సెక్యులరిజం అంటుంది సరే పోనీ అది ఆవిడ రాజకీయం కోసం ఆవిడేదో చేసింది మరి అట్లాంటి ఆవిడికి మద్దతు ఇవ్వడం వల్ల మనకేం ఉరుగుతుంది అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చారు గతంలో రెండుసార్లు వెళ్ళొచ్చారు వెళ్ళినప్పుడు కలిసింది మాట్లాడింది పలకరించింది కేసీఆర్ వెళ్ళొచ్చారు ఆయన్ని పలకరించింది మాట్లాడింది అయిపోయింది వాట్ నెక్స్ట్ మొన్న ఆవిడ సిబిఐ అనేటువంటి సంస్థను అడ్డుకోవడానికి చేసినటువంటి దుర్మార్గపు చర్య బహిరంగంగా ఓ వ్యవస్థను చేసుకున్నటువంటి అడ్డకోలు చర్య కనిపించింది ఆ సందర్భంలో దాన్ని పట్టించడం కోసం ఓ నిరాహార దీక్ష ఆ నిరాహార దీక్ష విరమింపజేయడం కోసం ప్రత్యేక విమానం వేసుకుని చంద్రబాబు వెళ్ళి వచ్చారు నిమ్మక నిమ్మరసం తీసుకెళ్ళి ఇచ్చి వచ్చారు బాగుంది మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కదా దీక్ష చేసింది దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వచ్చి మద్దతు ఇచ్చారు కదా రాహుల్ గాంధీ లాంటి వాడు కూడా వచ్చాడు కదా మమత ఎందుకు రాలేదు వాళ్ళ పార్టీ నుంచి ఒక ఎంపీని పంపిస్తుంది మరి చంద్రబాబు కూడా అట్లాగే పంపించాలి కదా ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం కదా అంటే బెంగాల్ వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది మమతా బెనర్జీకి ఆత్మగౌరవం ఉంటుంది అందరి వాళ్ళకు ఉండదా అట్లాంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం ఏంటి చూపెట్టేది ఆవిడని ఒక దేవతగా మనకెందుకు చూపెట్టుకోవాలి ఆవిడ వ్యవస్థలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుంటే మనమెందుకు బాగా ఓదాలి ఆవిడ చేసే వెదో పనులన్నిటికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి ఇక్కడ బాబు మీద ఇప్పటికి కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సాఫ్ట్ కార్నర్ ఉంది ఒక సెక్షన్ కాదు సగం మందికి ఏం సాఫ్ట్ కార్నర్ అంటే ఆయన ఇప్పుడు ఏదో కొంత రాజకీయం కోసం చేస్తున్నారు కానీ ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ సరే అడ్మినిస్ట్రేషన్ రైట్కి జరిగిందా రాంగ్ జరిగిందా అది సపరేట్ డిబేట్ ఉంటుంది బట్ పక్కన పెడితే ఆయన మీద ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ జెన్యూన్గా ఆలోచిస్తారని జెన్యూనిటీ అనేటువంటిది ఏమాత్రం లేని వ్యక్తి ఎవరు ఉన్నంటే మమతా బెనర్జీ తన విచ్చలవిడిగా పవర్స్ని మిస్యూజ్ చేయడం కానీ అట్లాగే ప్రజల ఆస్తిని దోచుకున్నటువంటి ఒక శారదా స్కామ్ రోజువాలీ స్కామ్లో నిందితులు ఇప్పటికే ఆమె పార్టీ తరఫున ఎంపీలు ఎమ్మెల్యేలుగానే ఉన్నారు ఆవిడ పక్కనే వచ్చి దీక్షల్లో కూర్చుంటుంటారు వ్యవస్థలను చిన్న బెద్దం చేసి వదిలిపెట్టింది అయినా కూడా మనం వెళ్ళి మద్దతు ఇచ్చాం సరే మనం రాజకీయ ప్రయోజనాల కోసం మద్దతు ఇచ్చినప్పుడు మన రాజకీయ ప్రయోజనాల కోసం మనం చేస్తున్న దీక్ష కూడా ఆవిడ మద్దతు ఇయ్యాలి కదా ఏదో నుంచో ఫోన్లో మాట్లాడిందని మన అనుకూల మీడియాలో కాస్త స్క్రోలింగ్ లేయించుకోవటం వల్ల ఉరిగేదేంటి లేదో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఏంటి ప్రత్యేక విమానం వేసుకుని అమరావతి నుండి కలకత్తా దాకెళ్ళినప్పుడు కలకత్తా నుంచి ఆవిడ ఢిల్లీకి రాలేదా అదే ప్రత్యేక విమానం వేసుకుని లేదు కావున కనీసం మామూలు విమానంలో బయలుదేరి రావచ్చు కదా అంటే ఎందుకోసం వాడుకుంటుందన్నది గ్రహించకపోతే రాష్ట్ర ప్రజలకి ఆవిడ వల్ల ఒరిగేది ఏం లేదు కానీ రాష్ట్ర ప్రయోజనాలని మనం తీసుకెళ్ళి ఆవిడ ఎదురుకుండా పెట్టుకుంటున్నాం ఎందుకు దేశం దేశమేదో బాగుపడిపోతుందని చెప్తున్నాం అట్లాంటి ఆవిడది నియంతృత్వ అహంకారమా ఏ కోణంలో నుంచి చూడాలి మరి ఎందుకు ఆవిడకి మద్దతు ఇస్తున్నాం ఆవిడ మనకు మద్దతు ఇస్తుందని ఎందుకు చంకలు గుద్దుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి